గురువు చదువుతున్నాం, ఇంత ఘనంగా జరుపుకోవడం ఈ కార్యక్రమానికి అధ్యక్షులు వహిస్తున్న జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు గెలుపల్లి శ్రీకాంత్ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా విద్యా శాఖ అధికారి రాఘవరెడ్డి గారికి, అదేవిధంగా మాజీ మండలాధ్యక్షుడు సుబ్బారెడ్డి గారికి, ప్రస్తుతం మండలాధ్యక్షుడు రమేష్ గారికి, అదేవిధంగా ఎంతో నూతన పాత్ర ఉంది. ఎందుకంటే చిన్ననాటి నుంచి కూడా ఏదో తల్లిదండ్రులు వాళ్ళు జన్మనిచ్చిన తర్వాత గురువు ఎంతో బాధ్యత నిజంగా. ఎందుకంటే చిన్న తండ్రి గురువు దైవం అన్నారు, దైవాన్ని కూడా ఆరోగిస్తారు అలాంటి గురువులు. ఎందుకంటే వాళ్ళు చిన్ననాటి నుంచి కూడా తల్లిదండ్రుల కన్నా ఎక్కువ సమయం గడిపే గురువుల దగ్గరే వారు. ఎందుకంటే ఈరోజు మేము యువత కావచ్చు, ఈ దేశానికి భాగపడుత పౌరులు, ఈ దేశానికి దిశ దశ మార్గదర్శకులు, అలాంటి వ్యక్తులు తయారు చేయాల్సిన ఘనత ఈ గురువుంది. నిజంగా ఇంతమంది గురువులు ఉన్నప్పుడు మనం ఇంటి గురించి మాట్లాడుకున్నప్పుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిని ఒక్కరు తెలుసు తప్పదు. ఎందుకంటే ఆ నాటిలో విద్యకు ఎంతో మక్కువ చెప్పి ప్రతి పేదవాడు కూడా ధనవంతుల బిడ్డలతో సమానంగా చదవాలి అని ఆలోచన చేసిన గొప్ప మహనీయుడు. పీజీ వేసి పెట్టించి ప్రతి పేదవాడి బిడ్డ ధనవంతుల బిడ్డలతో చదవాలి అనే ఆలోచన రోజు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు మనం గురుకులతో జరుపుకుంటున్నాం. ఎందుకంటే రాధాకృష్ణ గారి యొక్క దినోత్సవం, రాధాకృష్ణ గారు ఒక ఉపాధ్యాయ వృత్తి నుంచి ఈ దేశానికి అధినేత అయ్యారు. నిజంగా ఉపాధ్యాయ వృత్తికే ఒక గౌరవాన్ని సంపాదించాడు. అలాంటి మహనీయుని రేపు జన్మదినాన్ని మనం ఈరోజు గురుకులోత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే గురువులకు ఎంత బాధ్యత ఉందంటే ఈ రోజు ఆ రోజుల్లో నిజంగా చదువు చాలా తక్కువ ఉండేది. ఒక గ్రామీణ ప్రాంతంలో ఏదైనా పరిస్థితులు వచ్చినా కూడా వాళ్ళ స్కూల్ దగ్గరికి పోయి ఆ ఉపాధ్యాయు దగ్గర చదివి వినిపించి చెప్పేవారు. ఎందుకంటే గురువుకు ఆ రోజుల్లో ఆ గ్రామంపై అంత ఆ గ్రామంపై అంత ప్రజల్లో అంత నమ్మకం ఉండేది. ఆ రోజు ఆ ఉపాధ్యాయు చెప్పాడంటే నిజంగా గ్రామంలో ఉండే పరిస్థితి ఉండేది. అలాంటి బాధ్యత గల గురువులు ఈ రోజు నిజంగా. ఎందుకంటే వాళ్ళ ఫౌండేషన్ బాగుంటేనే పైన బిల్డింగ్ బాగా నిలబడతారు. ఎందుకంటే చిన్న